ఆలోచించండి. హల్లెలూయా, దేవాది దేవునికే వందనాలు. దేవుని బిడ్డలందరికీ స్వాగతం నాన్న. మరొక వారం మనం కలుసుకునే కృపను ప్రభు మనకిచ్చినందుకు ఆయనకే స్తోత్రములు. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా? ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు కదా? ఆరోగ్యవంతమైన దేహంలో ఆనందకరమైన మనసు ఉంటుంది అన్నది ఒక మాట. అది లోకం చెప్పేది. మనం చెప్పేది ఏమిటంటే, ప్రభువును కలిగి ఉన్న హృదయము ఆనందంతో నిండి ఉంటుంది. ఆనందం ఎప్పుడైతే మనకు ఉంటుందో ఆరోగ్యం అప్పుడు ఉంటుంది. ఎందుకంటే లోకమిచ్చింది కాదు కదా, మనకి ప్రభువిచ్చింది, మనము లోకానికి ఇస్తున్నాము. హల్లెలూయా. యేసయ్యకి జై. షాలోమ్. మనము గత కొన్ని వారాలుగా, కొన్ని వారాలంటే సంవత్సరం కూడా అయిపోయింది, 2018 సంవత్సరం జనవరి నెల నుంచి దేవుని నామాలను మనం ధ్యానిస్తున్నాము. ప్రభు మనతో మాట్లాడి చెప్పిన మాటను బట్టి విధేయులమై ఈ పని చేస్తూ ఉన్నాం నాన్న. యెహోవా యావే నామాలు 20 చేసాము. తర్వాత క్రిస్మస్ నుంచి క్రీస్తు ప్రభు నామాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. గత కొన్ని వారాలుగా నేనే మార్గమును సత్యమును జీవమునయ్యున్నాను అన్న ప్రభు మాటల్ని ధ్యానిస్తూ, జీవము అన్న ఆ నామాన్ని, నేనే జీవమును అన్న నామాన్ని మనము గత 4 వారాలు 4 భాగాలు చేసాము. ఇప్పుడు 5వ భాగానికి మనకందరికీ స్వాగతం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర మనం కూర్చుని ఆయన మనతో ఏం మాట్లాడతారో, ఆయన నామాన్ని గురించి మనకేం నేర్పిస్తారో, ఆ నామంలోని అద్భుతాలను శక్తులను మనం స్వీకరించుకుందాం నాన్న. ఆ నామంలోని గొప్పతనాన్ని విశిష్టతను మనం స్వీకరించి ఆ ప్రకారంగా మనము జీవించడానికి, ఇతరులను నడిపించడానికి ప్రభు సహాయం అడుగుదాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాతండ్రి, జీవమయ్యున్న మా రక్షక, మీకు వందనాలు. గత కొన్ని వారాలుగా మాకు ఎన్నో విషయాలు నేర్పించారు నాన్న. ఈరోజు కూడా ప్రభు మీరు ఏమేమి మాట్లాడుతారో ప్రభువా, మీ పాదాల దగ్గర మేము కూర్చుని విని స్వీకరించి మా హృదయాల్లో ముద్రించుకుని ఆ ప్రకారంగా జీవించడానికి సహాయం చేయమని, జీవమయ్యున్న మా ప్రభువుని మేము స్వీకరించి మేము నిత్యత్వంలోకి అడుగుడే బిడ్డలంగా ఉండే కృపను అనుగ్రహించమని, అనేక మందికి ప్రభు ఈ కార్యక్రమాలు ఆశీర్వాదకరంగా ఉంచి, యేసురాజా బిడ్డలందరూ ప్రభు నిత్యత్వంలో కనబడినట్లుగా మీ కృపనిమ్మని, యేసయ్య పరిశుద్ధ నామంలో ఆయన పాదములను పట్టుకుని అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. యేసయ్యకి జై. షాలోమ్. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము జీవాహారము గురించి నేర్చుకుందాం. ప్రభు అన్న మాట జీవాహారము నేనే అన్నారు. హల్లెలూయా. ఆ మాటలు మనము ఇవాళ నేర్చుకుందాము. ఈరోజు ఈ దేవుని నామాల్లో 30వ నామము నేనే జీవము. ఇందులో ఈ జీవములో 5వ భాగం మనం నేర్చుకుంటున్నాము. క్షయమైన ఆహారము, అక్షయమైన ఆహారము, నిత్య జీవం గురించి యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో ప్రభు ఏమన్నారో మనము చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మీరు తీసుకొనండి, ఓపెన్ చేయండి, చదవండి, రాసుకొనండి. దేవుని నామాలను మనము జాగ్రత్తగా ధ్యానించడం వలన ఆ నామాల్లోని శక్తిని మనం పొందగలుగుతాం నాన్న. నేను చదువుతున్నాను 27వ వచనం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగ జేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు, అంటే మనుష్య కుమారునికి ముద్ర వేసి ఉన్నాడు అని చెప్పాను. 28వ వచనం. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడగగా, యేసు ఆయన పంపిన వారి యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు 5 రొట్టెలు 2 చేపలను 5,000 మంది పురుషులకు, దానికి రెట్టింపు రెట్టింపుగా స్త్రీలకు, పెద్దవారికి, చిన్నపిల్లలకు, అందరికీ కలిపి పెట్టిన ఆ సందర్భం తర్వాత ఆ ప్రజలు
ప్రభు యొక్క స్వస్థత కొరకు మాత్రమే కాదు, ఆయన జీవాహారమైన మాటల్ని మనకి చెప్తూ ఉన్నారు. ఆయన ఆహారం కూడా మనకి ఇస్తున్నారు. అంటే మనం ఎంతసేపు అయినా, ఎన్ని రోజులైనా ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు మనము స్వీకరించగలిగితే ఈ లోకంలోని ఈ బాధలు, కన్నీళ్ళు, కష్టాలు వీటన్నింటికి దూరంగా ఉండవచ్చు. ప్రభు చెప్పే మాటలు ఎంత ఆదరణకరమైనవి, ఎంత ఆనందాన్ని ఇచ్చేవి, పరలోకానికి మార్గాన్ని చూపేవి అని ఆ బిడ్డలందరూ ఎదురు చూస్తూ ఆయన వెతుక్కుంటూ వెతుక్కుంటూ వస్తే, అప్పుడు ప్రభు వాళ్ళతో అన్నమాట, అక్షయమైన ఆహారం కొరకు మీరు వెతకండి బిడ్డలారా. ఈ రొట్టెలు, చేపలు, ఇవి ఈ లోకానికి సంబంధించిన ఈ ఆహారము, అన్నము, కూర, పప్పు, ఇవన్నీ కూడా క్షయమైనది. ఒకసారి తింటే పూర్తి అవ్వదు, మళ్ళీ మళ్ళీ తినాలి, బ్రతికున్నంత వరకు తినాల్సిందే, దాని కొరకు కష్టపడాలి. కానీ కష్టపడడం కూడా అక్షయమైనది, క్షయము కానిది, నశించని దాని కొరకు మీరు కష్టపడండి అని ప్రభు చెప్పారు. అప్పుడు ప్రభు ఏమంటున్నారంటే, నా తండ్రి నన్ను పంపించారు, ఇది పరలోకము నుండి వచ్చిన ఆహారము, ఈ లోకంలో ఈ పంటలు ఈ భూమి ఇచ్చే ఇది కాదు నాన్న, నేను పరలము నుండి పంపించబడ్డాను. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఆయన మరణించక ముందు, గెత్సెమనే తోటలోనికి వెళ్ళబోయే ముందు, ఆ చివరి రాత్రి భోజనం తన శిష్యులతో చేస్తూ, మాండీ థర్స్డే అంటాం మనం, ఆ గురువారం రాత్రి, మరుసటి రోజు మంచి శుక్రవారం, ప్రభు సిలువ వేయబడబోయే రోజు, ఆ రాత్రి ఆయన ఒక రొట్టెను పట్టుకుని, ఇది నా శరీరము మీ కొరకు విరువబడుతున్నది, దీన్ని స్వీకరించి వారు నిత్య జీవం పొందుతారు అని అన్నారు. అలాగే ద్రాక్షారసం పాత్ర తీసుకుని, ఇది నా రక్తము మీ అందరి కొరకు చిందించబడుతున్న రక్తము, ఈ రక్తాన్ని మీరు స్వీకరించితే నిత్యత్వంలోకి ప్రవేశిస్తారు. నాన్న, ఆ శరీరము ఆ రక్తము అంటే ప్రభు యొక్క శరీరము మన శరీరంలో భాగమైతే, ప్రభు యొక్క రక్తము మన రక్తంలో భాగమైతే మనము నూతన జన్మలోకి వెళ్ళినట్టే, ప్రభువులో జన్మించినట్టే, ప్రభువు స్వభావములోకి రూపాంతరం చెందినట్టే. అది మనలో కావాలి. ఆ స్వభావంలోకి మనం మార్పు చెందినప్పుడే దేవుని బిడ్డలమవుతాము, ఆయనకు వారసులమవుతాం నాన్న. అందుకొరకే ప్రభు ఈ లోకానికి వచ్చి ఎన్నెన్నో విషయాలు మనకు నేర్పించారు. నేర్పించడం మాత్రమే కాదు, ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టారు, రక్తం ధార పోశారు, మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచి వచ్చారు, తన తాను ప్రత్యక్షపరచుకున్నారు. 40 దినాలు ఈ భూమి మీద ఆయన సంచారం చేసి తన శిష్యులకు, ఇంకా అనేక మందికి, ఆ తర్వాత ఆయన శిష్యులకు కూడా ఆయన ప్రత్యక్షపరచుకున్నారు. హల్లెలూయా. ఆ విషయాలన్నీ మనకు తెలుసు. అయితే వాటిని నిరంతరము మనం ధ్యానిస్తూ ఉంటేనే మనము ఆయన స్వభావంలోకి మార్చబడడానికి క్రియ జరుగుతుంది. అదే దేవుని క్రియ. అదే ఇక్కడ ప్రభు అంటున్నారు, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. ఆయన పంపిన తండ్రి అయిన దేవుడు తన కుమారుడుగా ఈ లోకానికి పంపించిన యేసు క్రీస్తు ప్రభు, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేకింపబడినవాడు, రక్షకుడిగా అభిషేకింపబడిన ఆ రాజును ఈ లోకానికి రక్త మాంసాలతో పంపించారు తండ్రి అయిన దేవుడు. ఆ రక్త మాంసాలే, ఈ రక్త మాంసాల వ్యక్తికి, మానవుడికి నిత్యత్వాన్ని ఇస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే 35వ వచనంలో, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ ఎన్నడునూ దప్పిగొనడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచితే ఎన్నడూ దప్పిగొనము. ఆయన యుద్ధకు వచ్చి ఆయనను మన తండ్రిగా స్వీకరిస్తే ఎన్నడూ ఆకలిగొనము. ఎందుకంటే ఆయన మాటలే మనకి జీవాహారము, అది అక్షయమైన ఆహారము, నశించదు ఆ ఆహారమే ఈ పరిశుద్ధ వాక్యమే.
మనకు జీవాహారం. ఆయన మాటలే జీవజలము. ఆ రోజు సమరయ్య స్త్రీకి ప్రభు చెప్తారు, నా మాటలు విని వాటి ప్రకారంగా జీవించేవాడికి నిత్య జీవపు ఊటలు వాని కడుపులో నుండే ఊరతాయి అని. హల్లెలూయా. ఇక్కడ ఏ బావిలో నుండి తోడుకోనక్కర్లేదు, వాడి హృదయంలో నుండే ఆ జీవపు ఊటలు ప్రవహిస్తూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. 6:29 యేసు చెప్తారు, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచండి. ఇప్పుడు మనం చదువుకున్నాము దేవుని క్రియ అని. తరువాత మనం ఇప్పుడు చదువుకున్నాము జీవాహారము నేనే అని. ఆ జీవాహారము మనము నిరంతరము స్వీకరిస్తూనే ఉండాలి. 38:40 కూడా మనం చదువుకుంటే, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ప్రభు ఏ విధంగా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి తన జీవితం యావత్తూ 33.5 సంవత్సరాలు ఆ స్పృహతోనే ఉన్నారు, అందుకే జీవించారు. 12వ ఏటనే నా తండ్రి పని మీద నేను ఉండాలని మీకు తెలియదా అని ఆ పరలోకపు తండ్రి యొక్క చిత్తాన్ని ఈ భూలోకపు తల్లిదండ్రులతో చెప్పిన మాటను మనం ఎన్నటికీ మర్చిపోకుండా ఉంటే మనము కూడా ఆ తండ్రి చిత్తాన్ని ఆ కుమారుడి చిత్తాన్ని నెరవేర్చడానికే మన జీవితం అంతా ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఆ 12 ఏళ్ల బాలుడు పెద్ద పెద్ద ప్రధాన యాజకులతో దేవుని వాక్యాన్ని గురించి, ఆ ఈ జీవాహారం గురించి తర్కిస్తూ ఉన్నాడు, చర్చలు చేస్తున్నాడు. ఆ వాళ్లకు తెలియని ఎన్నో విషయాలు ఆయన వాళ్లకు బోధిస్తూ ఉన్నాడు. ఆయన బోధకుడు, మీకు ఒక్కడే బోధకుడు, ఆయనే గురువు. మీకు అందరూ గురువులు కాదు, అందరూ తండ్రులు కాదు, అందరూ సోదరులు మాత్రమే. అందుకే మనము ఒకరికొకరు సోదరులంగానే ఉంటాం, కానీ గురువు మాత్రం ఒక్కడే, ఆ గురువు యేసుక్రీస్తు ప్రభు. తండ్రి ఒక్కడే, ఆయన సృష్టి యావత్తును ఆత్మరూపిగా అగ్నిరూపిగా ఉన్న ఆ తండ్రి చేసిన, ఆ సృష్టి చేసిన ఆ తండ్రి మాత్రమే. ఆ తండ్రే రక్త మాంసాలతో కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చారు, ఆ శిలువ మహాబలియాగం చేశారు, ఆ తర్వాత పునరుద్ధానుడై ఈ లోకానికి అందరికీ కనిపించి మళ్ళీ ఆరోహణుడై వెళ్ళిపోయినారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడైన త్రియేక దైవం మనలో ఉంటారు నాన్న. హల్లెలూయా. నిరంతరము ఆయన మనలో ఉన్నప్పుడు మన స్వభావం ఆయన స్వభావంలాగా మారిపోవాలి. ఆయన ఆలోచన చేసినట్లుగా, ఆయన చూసే చూపుల్లాగా, ఆయన మాట్లాడే మాటల్లాగా. ఈ పని అయితే ఆయన ఎలా చేస్తారు, నేను ఎలా చేస్తున్నాను, ఆయన ఎలా మాట్లాడతారు, నా నాలుక ఎలా మాట్లాడుతున్నది, ఇలా గ్రహింపుతో, ఒక అవగాహనతో, ఒక స్పృహతో నిత్యము మనం జీవించామనుకోండి, ఈ లోకంలో జరిగే ఇన్ని అవకతవకలు, అక్రమాలు, అన్యాయాలు, దుష్ట దుర్మార్గాలు జరగనే జరగనాన. హల్లెలూయా. దుష్టుడు ప్రభు దగ్గరకు వచ్చాడు. శోధకుడు, వాడి పేరే శోధకుడు. శోధించాడు నేత్రాశతో, శరీరాశతో, జీవపు డంబంతో, ప్రభు దేవుని వాక్యముతో వాడిని గద్దించి, వాడికి నేర్పించి, చివరకు సతానా నువ్వు పో, నీ దేవుడైన తండ్రిని నీవు శోధింపకో అని చెప్పి వాడిని వెళ్ళగొట్టేశాడు. మనము కూడా ఈ లోకంలో ఎదురయ్యే ప్రతి శోధనను మనము ఎదిరించాలి అని అంటే ఈ జీవాహారాన్ని మనం నిత్యము తీసుకోవాలి నాన్న. హల్లెలూయా. ఆయన మాటలే మనకు ఆహారం. హల్లెలూయా. అందుకే ప్రభు ఏమన్నారు, ఆయనలో అంటుగట్టబడి ఉండమన్నారు. యోహాను సువార్తలోనే 15వ అధ్యాయంలో మనం చూద్దాము, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేను, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. 4వ వచనం చదువుదాము, నా యందు నిలిచియుండు, మీ యందు నేనను నిలిచియందును
తీగే ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే తనంతట తానే ఎలాగో ఫలింపదో అలాగే నాయందు నిలిచియుంటేనే మీరును ఫలింపరు. నాయందు నిలిచి ఉన్నప్పుడు మాత్రమే మీరు ఫలిస్తారు. ఆయన మాటలు మనలో జీవించాలి. మనము నిత్యము ఆయన మాటల్ని మననం చేసుకుంటూ ఉండాలి. అందుకే మోషే గారు ద్వితీయోపదేశ కాండంలో చెప్తారు, నువ్వు కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు, పండుకున్నప్పుడు, ఉదయం లేచినప్పుడు నిరంతరము దేవుని వాక్యాన్ని నీ బిడ్డలకు 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 నేర్పించండి అని. ఈరోజు మనకి వెకేషన్ బైబుల్ స్కూల్ వచ్చినాయి నాన్న. పిల్లలకి నేర్పించవలసిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులకు ఉన్నది, టీచర్లకు ఉన్నది, పెద్దలకు ఉన్నది. ప్రతి ఒక్కరూ ఈ వెకేషన్ బైబుల్ స్కూల్లో మన బిడ్డల్ని పంపించాలి. బాల్యము నుంచే వాళ్ళు దేవుని యొక్క వాక్యములో జీవాహారము తీసుకుంటూ బలవంతులై ఉండాలి ప్రభువులో. హల్లెలూయా. ఆయనలో మనము అంటుగట్టబడి ఉన్నప్పుడే ఆయనలోని సారమంతా తీసుకోగలుగుతాము, బహుగా ఫలిస్తాము. అందుకే ప్రభు ఏమంటారంటే 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. 8వ వచనము, యోహాను సువార్త 15వ అధ్యాయం మనం చదువుతున్నాము. ఇప్పుడు 15వ అధ్యాయంలో 8వ వచనము, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇక్కడ 14వ అధ్యాయంలో ప్రభు ఒక మాట మాట్లాడతారు నాన్న, చదువుదాము. 14వ అధ్యాయంలో ప్రభు అన్న మాట 21వ వచనము, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. ఆయన ఆజ్ఞలను అంగీకరించి గైకొనుట్టు ఆ ప్రకారంగా జీవించడం. గైకొనటం అనడండి ఏంటి నాన్న? ఆయన ఆజ్ఞలను గైకొనడము అంటే ఆ ప్రకారంగా మనం జీవించడం, ఆజ్ఞానుసారంగానే బ్రతకడం. 24వ వచనంలో కూడా ప్రభు అంటారు, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. నా మాటలు మీరు ఎప్పుడు గైకొంటారు అంటే మీరు నన్ను ప్రేమించినప్పుడే. అప్పుడు నేనును నా తండ్రి కూడా వచ్చి మీతో కూడా ఉంటాము అని అంటారు. ఎంత అద్భుతమైన మాటలు! ఈ సమస్తాన్ని సృష్టించిన దేవాది దేవుడు మానవుణ్ణి తన చేతులతో ఈ మట్టిని మనిషిగా రూపించిన ఆ ప్రభువు ఈ మనిషిని మళ్ళా దైవంగా చేసుకోవడానికి, తన కుమారుడుగా చేసుకోవడానికి ఎన్ని మాటలు నేర్పిస్తున్నారు నాన్న. మనం ఆ ప్రకారంగా జీవించకపోతే వెళ్ళేది నరకంలోకి. ఆ నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. అందులో పడకుండా మనల్ని రక్షించడానికే ఆయన రక్షకుడుగా ఈ లోకంలోకి అభిషేకింపబడి పంపించబడ్డారు నాన్న. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనతో నిరంతరము ఉండడానికి ప్రభువు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్తను ఈ లోకానికి పంపించారు. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఆయన మనలో ఉండాలి అనంటే మన హృదయాలు పరిశుద్ధంగా ఉండాలి నాన్న. ఆయన వాక్యంతో నింపబడి ఉన్నప్పుడు, ఆయనను మన హృదయాల్లోకి స్వీకరించినప్పుడు, సజీవ యాగముగా మనల్ని మనము ప్రభువుకు సమర్పించుకున్నప్పుడు మనము ఇకను జీవించేది నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నారు అని చెప్పి మనము పౌలు గారిలాగా ధైర్యంగా చెప్పగలం. అప్పుడు శాంతి మనకి స్వాస్థ్యమవుతుంది, సమాధానం మనం ఇతరులకు ఇవ్వగలుగుతాం. అవినీతి, అక్రమాలు, దుష్టత్వాలు మనలో ఉండవు. అవేవీ లేని దేవుని బిడ్డలంగా లోకానికి వెలుగుగా మనం ఉంటాము. దేవుని బిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా. వెలుగుగా ఉండడానికే ప్రభు ఎన్నో మాటలు మనకు నేర్పించారు. కొండ మీద ప్రసంగం అనే ఆ మత్తయి సువార్తలోని 5, 6, 7 అధ్యాయాలను మనం నిరంతరము ధ్యానించుకున్నప్పుడు ఆ ప్రకారంగా జీవించడానికి మనల్ని మనము సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు అనేక మందిని వెలుగులోకి నడిపించుతా ఉన్నాను. చీకట్లో ఉన్న వాళ్ళని రక్షించడానికి మనము వెలుగులోకి నడిపించే వెలుగు దివ్యులమవుతాం. హల్లెలూయా. అందుకే దావీదు మహారాజు అంటాడు,
నీ వాక్యము నా పాదాలకు దీపము, నా త్రోవకు వెలుగు. నేను ఎక్కడ నడవాలి, ఎక్కడ నడవకూడదు నేర్పించేది ఈ వాక్యమే దేవుని బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభు ఇంకొక మాట ఏమంటున్నారంటే, యోహాను సువార్త 6వ అధ్యాయానికి వెళదాం మళ్ళా, 40వ వచనం. కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వానిని లేపుదును. జీవమయ్యున్న ప్రభువు, జీవాహారమయ్యున్న ప్రభువు, జీవాధిపతి అయిన ప్రభువు మనల్ని నిత్య జీవములోకి నడిపించడానికే ఆ శిలువ మీద వేలాడి ఏదేను వనములో మనము పోగొట్టుకున్న ఆ వంతెనను తిరిగి కట్టారు. నేల నుండి నింగి వరకు, పరలోకం వరకు ఆ శిలువే మనకు నిచ్చెన. శిలువ ద్వారానే, ఆ శిలువ మీద ప్రభువు చేసిన మహాబలి యాగము ద్వారానే సమస్త పాపానికి రక్త ప్రోక్షణ జరిగింది. ఆ రక్తమే మనలందరినీ కడిగేది. కడిగితేనే మనము శుద్ధీకరింపబడతాము, నూతన జన్మ ప్రభువులో తీసుకుంటాము. తల్లి గర్భంలో నుండి మనము మోసుకొచ్చిన పాపపు మూట యావత్తును క్రీస్తు ప్రభువు తన రక్తంతో కడుగుతాడు. అప్పుడు మనము నూతన జన్మ ప్రభువులో పొందుతాం దేవుని బిడ్డ. అందుకే ప్రభు అంటున్నారు, కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి, అప్పుడే నిత్య జీవం పొందడానికి మనము అర్హులమవుతాం. అంత్య దినమున ఆయన మనల్ని లేపుతారు. హల్లెలూయా. ఆయన ఇక్కడికి ఈ లోకానికి వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి, చనిపోయిన వాళ్ళందరూ లేస్తారు, సజీవులుగా ఉన్న వాళ్ళు మహిమ శరీరంతో మేఘాల మీద ప్రభువును కలుసుకుంటారు అన్నది ఈ వాక్యములో మనం నిరంతరము నేర్చుకుంటున్నదే. కాబట్టి ఈ వాక్యమే మనకు జీవాహారము, ఈ వాక్యమే మార్గము, ఈ వాక్యమే సత్యము. హల్లెలూయా. ఈ వాక్యము మన శరీరములో భాగమైపోవాలన్నా, మన రక్తంలో భాగమైపోవాలన్నా, అప్పుడే మనం వాక్యానుసారంగా జీవించడానికి నిరంతరము నిద్రలో సహా. పిల్లలు అంటుంటారే టీచర్లు, నేను నిద్రలో లేపినప్పుడు నువ్వు ఈ పాఠం చెప్పాలి, లేకపోతే ఈ పద్యం చెప్పాలి, లేకపోతే ఈ లెక్క చెప్పాలి చెయ్యాలి అని అంటారు చూడండి. అలాగే మనల్ని కూడా నిద్రలో, గాఢ నిద్రలో లేపితే కూడా మనం వాక్యం చెప్పే బిడ్డలంగా ఉండాలి, వాక్యానుసారంగా జీవించగలిగే బిడ్డలంగా ఉండాలి. నిరంతరము మనం వాక్యంలో ఉన్నప్పుడే నిత్య జీవంలోకి మనం ప్రవేశించడానికి అర్హులమవుతాం. వాక్యము మనలో ఉండకపోతే చోరి అనేవాడు ఒకడున్నాడు, దొంగ, దొంగించడానికే వాడు వస్తాడు. మనలోని వాక్యాన్ని ఎత్తుకుపోతాడు, మనలోని ఆత్మని ఎత్తుకుపోతాడు, మనలోని దీపాన్ని ఎత్తుకుపోతాడు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు ఏమంటున్నారండి, మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి, విసుకక ప్రార్థన చేయండి. యాకోబు గారు ఆయన పత్రికలో ఒక మాట రాశారు నాన్న, మనందరము నిరంతరము జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, సాతానుని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఎంత గొప్ప మాట! ఈ రెండు మాటలు చాలు మనకి ఒక టార్చ్ లైట్గా ఉండడానికి. దుష్టుడు ఎప్పుడైతే దేవుని మాటకు వ్యతిరేకమైన తలంపులను కానీ, చూపులను కానీ, ఆలోచనలు కానీ, మాటలను కానీ మన నోట్లో పెడితే, వాటిని వెంటనే సతనపో నా వెనుకకు అని మనం గద్దించకపోతే ఏమంటాడో తెలుసా, నువ్వు ఈ మాట విను, ఈ పండు తిను, ఈ పని చెయ్యి, దేవదూతవలే అయిపోతావు, అక్కడ ప్రభువేమో నిశ్చయముగా చస్తావు అని అంటే, ఇక్కడ వీడొచ్చి దేవదూతల్లాగా ఉంటారని పచ్చి అబద్ధం చెప్పాడు కదయ్యా. ఆ అబద్ధమే కదా మరణాన్ని తీసుకొచ్చింది మనకి. ఇప్పుడు నిత్య జీవంలోకి నేను నిన్ను తీసుకెళ్తానంటున్నారు కదా ప్రభు. మనము ఈ మాట గనక వినకపోతే నిరంతరము ఆ అగ్నిగుండంలో అల్లాడుతూ, పళ్ళు కొరుకుతూ, పట్టరానే బాధను భరిస్తూ ఆ మంటల్లో పడి ఉండాలి నాన్న. అందుకే మనల్ని తేల్చుకోమంటున్నారు ప్రభు. ఈ వాక్యమే మనల్ని స్వతంత్రులను చేస్తుంది,
ఇవాళ మనం పాపానికి దాసులమా యేసయ్యకి దాసులమా? అది తేల్చుకుంటేనే నిత్య జీవానికి వారసులమా నిత్య మరణానికి వారసులమా అన్నది తేల్చుకోగలుగుతాం. కాబట్టి మనము నిత్య జీవాన్నే కోరుకుందాము. మోషే గారు ఏమన్నారు? మీరు జీవమునే కోరుకొనుడి. హల్లెలూయా. ఈరోజు మనం జీవమునే కోరుకుందాం. దేవుడు మనల్ని ఆ విధంగా నడిపించుడుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాతండ్రి, మేము జీవమును కోరుకోవడానికి మీరు జీవాధిపతిగా ఈ లోకానికి వచ్చారు నాన్న. ఎన్నో విషయాలు నేర్పించారు తండ్రి. ఇంత గొప్ప రక్షణ మాకిచ్చి మేము అందులో నడవడానికి స్వీకరించుకోవడానికి మాకు ఈ భాగ్యాన్ని ఇచ్చినప్పుడు తిరస్కరిస్తే అయ్యా మేము ఎంత కోల్పోతాం నాయన. జీవితాన్నే కోల్పోతాం కదా తండ్రి, నిత్యత్వాన్ని కోల్పోతాం కదా తండ్రి. యేసు ప్రభు, ఆ నిర్లక్ష్యంలోకి మేము వెళ్లకుండా, ఆ చీకటిలోకి మేము వెళ్లకుండా మీ వాక్యాన్ని మేము నిరంతరము మా హృదయాల్లో ధ్యానించుకుంటూ మా నోటి మాటలతో ఒకరినొకరు హెచ్చరించుకుంటూ వాక్యానుసారంగా జీవించే కృపను అనుగ్రహించమని, ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న నీ బిడ్డలకి గృహాల్లో ఉన్న సమస్యల్ని మీరే పరిష్కరించమని, మనసుల్లో ఉన్న సమస్యల్ని మీరే పరిష్కరించమని, శరీరాల్లో ఉన్న అనారోగ్యాల్ని మీరే తీసివేసే యెహోవా రాఫాగా స్వస్థతలు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ఆయన పాదములను పట్టుకుని అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలు జీవమునే కోరుకోవాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుందాం. యేసయ్యకి జై, షాలోం.